పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ లో ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇచ్చే వాలంటరీ సేవారత్న సేవా వజ్ర అవార్డులను ఉద్దేశించి మాట్లాడుతున్న శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు. మీరు వాళ్ళ ఉన్నారు కనుకనే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా ప్రతిరోజు కూడా జరుగుతుంది ప్రభుత్వ పరిపాలనలో. ఎందుకంటే నిన్నటిదాకా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఎవరు లేరు, సర్పంచ్ లేరు, ఎంపీడీసీ లేరు, వార్డు కౌన్సిలర్ లేరు, మున్సిపల్ చైర్మన్ లేరు, ఎవరో లేరు. కానీ ఈ రోజున ఆ లేనటువంటి నోటిని 2 సంవత్సరాలుగా మీరు భర్తీ చేస్తున్నారు. తప్పనిసరిగా మీ యొక్క సహకారం, మీ యొక్క ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ మరువలేనిది. తప్పనిసరిగా భవిష్యత్ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ ఎదుర్కోవడంలో సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కరోనా నివారణలో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ ఉన్న కారణంగా మరణాల శాతం కానీ, టెస్టింగ్ రేట్ కానీ లేదు. కోవిడ్లో ఈ రోజున చూసుకున్నా సరే మరి మన రాష్ట్రం ఈ వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి సర్వీస్ వల్ల చాలామంది ప్రాణాలను కాపాడినటువంటి విషయం కూడా మరి మంచి పేరు తెచ్చినటువంటి విషయం. ఈరోజున ఏ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ తీసుకున్నాం? ఈ రోజున కొంతమంది సచివాలయ ఉద్యోగులు అయితే వాళ్ళు 20,000 30,000 గవర్నమెంట్ గ్రేడింగ్ బట్టి జీతాలు ఇస్తా ఉన్నాం. కానీ వాలంటీర్లు ఎంత ఇస్తున్నాం? మినిమం గౌరవ వేతనం 5,000 రూపాయలు మొదలు పెట్టడం జరిగింది. కానీ ఆ రోజున చెప్పడం జరిగింది, ఈ రోజున ఉద్యోగంగా భావించొద్దు. పార్ట్ టైం చదువుకున్న వారు, ఖాళీగా ఉన్నటువంటి వారందరూ కూడా, ఓ సర్వీస్ మోడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం. ప్రజల సర్వీస్